హాయ్ సార్. హాయ్ సార్, నిన్న రామోజీరావు గారిని సిబిఐ విచారణ చేసింది. అయితే చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖుడు, ఆయన ఒక ప్రొడ్యూసర్, అలాగే జనసేనలో కీలక నాయకుడిగా ఉన్నారు కొనిదెల నాగబాబు గారు. ఆయన ఒక మాట అన్నారు, అలాంటి వ్యక్తిని, ఎన్నో అవార్డ్స్ తీసుకొచ్చిన వ్యక్తిని అరాచకంగా, మరీ అరాచకంగా అలా విచారించడం చాలా తప్పు అని చెప్పేసి అని అన్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఏపీ రాజకీయాల్లో మనం చూస్తే రీసెంట్గా అక్కడ వైఎస్ఆర్పి పార్టీను, తెలుగుదేశం పార్టీకి ఎప్పటికి కూడా ప్రచ్ఛన్న యుద్ధం మాదిరిగానే ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఏం జరిగినా కూడా సంచలనాలు ఉంటాయి. రీసెంట్గా రామోజీరావు వంటి శైలజను ఏదైతే మరదర్శి కేసులో 18గా వ్యవహరించబడుతున్న నిందితులుగా ఆరోపిస్తున్నటువంటి ఈ వ్యక్తులని సిఐడి అధికారులు విచారించిన అదంతా మనం చూసాం. సరే, ఇదంతా కూడా చూసినటువంటి నాగబాబు, మనం నాగబాబుని ఇప్పుడు రెండు రకాలు చూడాలి. అతను ఒక ప్రొడ్యూసరు, సినిమా నటుడిగానే కాకుండా ఈయన రిప్రజెంట్ ఆఫ్, అంటే చిరంజీవి గారికి కానీ, ఇంకా జనసేన పవన్ కళ్యాణ్కి కానీ ఆయన రిప్రజెంటివ్గా ఏదైనా ఒకటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఆయన భావాలని కానీ వాళ్ళిద్దరి భావాలని ఈయనే ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. అంటే ఏ చాలా సందర్భంలో చూసాం మనం, మన యండమూరి వీరేంద్ర గారు ఏదో కామెంట్ చేయడం, అప్పుడు కూడా తానే ఆన్సర్ ఇవ్వడం, ఇట్లా ఏ సందర్భంలో చూసినా కూడా నాగబాబే అడ్రస్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఆసక్తికరంగా ఆయన చేసినటువంటి వాక్యం ఏంటంటే, మార్గదర్శి ఈ కేసులో రాజకీయ దురుద్దేశంతో రామోజీరావు అంతటి వ్యక్తిని మీరు ఇట్లా వేధించడం ధర్మం కాదు అని చెప్పేసి రామోజీరావుని వెనకేసుకొస్తూ ఇతను ఒక కామెంట్ చేశాడు. తన వాదనలో ఏంటి అంటే, ఆయన ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాడని, ఆయన కష్టపడి పైకి వచ్చాడని, రామోజీరావు గారికి పద్మవిభూషణ అవార్డు వచ్చిందని, ఇట్లా అలా అంత పెద్ద వ్యక్తిని ఒక కేసు, అంటే ఏదో ఒక కేసు పేరు మీద వేధించడం తగదు అని చెప్పి తను వ్యాఖ్య చేశాడు. సో నాగబాబు గారు అన్నట్టు అలాంటి వ్యక్తిని ఆయనే చెప్తున్నారు, ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అని చెప్పేసి, మరి అలాంటి అతన్ని విచారణ చేయొచ్చు సార్? చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టంకి అందరూ సమానులే. ఇక్కడ ఏదైతే ఆరోపణ వచ్చిందో అక్కడ మార్గదర్శిలో కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది, మరియు దుర్వినియోగం జరిగింది, చట్ట పరిధిలో కాకుండా జరిగిందని ఒక ఆరోపణ రావడం, దాని మీద కేసు అవ్వడం, కేసు అయిన తర్వాత ఎవడైనా సరే, ఎంత పెద్దడి వారైనా సరే, చట్టానికి అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్కడ రామోజీరావు అయితే ఆయన పేరు మీద లక్షల మంది ఆయన కింద పనిచేస్తున్నప్పటికీ కనసం కాదు, అది చట్టం దానికి సమానం. సెకండరీ క్వశ్చన్ అది, ఆయన అవార్డు తీసుకుంటున్నవచ్చు లేదా అవార్డు ఇచ్చే వ్యక్తి ఆయన కావచ్చు, చట్టానికి అందరూ నిందితుడైతే వాడు సమానమే. ఇక్కడ రామోజీరావు ఆయన క్రెడిబిలిటీ కాదు ఇక్కడ కావాల్సింది. ఎక్కడైతే ఆరోపిస్తున్నారో, ఏదైతే ఆరోపణ శిక్షణ ఏదైతే ఉన్నాయో, ఆ శిక్షణ పరంగా నిజంగా చేశాడా చేయలేదా, చట్టాన్ని అమలు చేసుకుంటాడే, చట్టపరిధిలోనే తను నిజంగా నేరం చేయకుండా ఉంటే ఆయనకేం కాదు. ఒకవేళ చట్టాన్ని దాటి, చట్టాన్ని అతిక్రమించి ఏదైనా చేస్తే దానికి శిక్షారుడు అవుతున్నాడు. అదంతా కూడా చట్టపరిధిలో అవసరం. ఆయన ఒకవేళ ఒక మీడియా ప్రతినిధిగా మాత్రాన, లేదా ఆయన పేరు మీద ఒక 1000-2000 మంది ఎంప్లాయీస్ బతుకుతున్నంత మాత్రాన అతను నేరం చేస్తే వదిలేయడం అనేది ఉండదు. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. కాకపోతే మనకు వ్యక్తిగతంగా అభిమానం ఉండవచ్చు ఆ వ్యక్తుల మీద కానీ, అలాంటి వాళ్ళ మీద కానీ, దాన్ని చట్టం దృష్టిలో మనం చూడకూడదు. ఒకవేళ వేధిస్తున్నారనేది, వేధించడం ఎట్లవుతుంది? అదే జగన్ మీద కేసు అయినప్పుడు అదే వేధించారని అన్నారు, అది కరెక్టా? ఇంకా రాజకీయ కోణంలో ఒకరికొకరు ఆరోపించుకుంటారు. ఇక్కడ నాగబాబు కామెంట్ చేశాడంటే తన వ్యక్తిగతం ఒక్కటే చూడొద్దు. ఇక్కడ తన కళ్యాణ్ బాబు, అలా తమ్ముడు పవన్ కళ్యాణ్ దృష్టిలోనే ఆయన కామెంట్ చేశాడని ఆలోచించాలి. వాస్తవానికి ఏంటంటే, ఆయన జనసేన పార్టీ తరఫున, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ స్నేహపూర్వక బంధం ఉంది, మనకు ఒకవేళ మనం అనలేమో, బహిరంగ మనం చెప్పలేమో, కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికి కూడా ఈనాడు మార్గదర్శి రామోజీరావు అనేది స్నేహపూర్వక బంధమే ఉంటుంది, మన శత్రుత్వం అనేటువంటిగా ఎప్పుడు ఉండదు. సో వీళ్ళని విడదీసి చూడడం అనేది చేయలేము. అంటే ఇక్కడ రామోజీరావు మీద ఏదైతే కేసు అవుతే, తను ఒక జనసేన పార్టీ లేదా తెలుగుదేశం తరపు రిప్రజెంటివ్గానో, తను బాధపడ్డాడు గానో చూడాలి. అంటే ఇక్కడ రాజకీయ కోణంలోనే ఈయన మన నాగబాబు చేసిన కామెంటు జనసేన పార్టీ రాజకీయ పార్టీ తరఫున చేసినట్టుగా భావించాను. అలాగే సార్, ఇలా చూసుకుంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విలేకర సమావేశంలో ఒక మాట అయితే అన్నారు, మీరు ఏదైతే చెప్పారో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి అతనికి వ్యతిరేకత చూపిస్తున్నాయని చెప్పేసి, దానిపైన మీ అభిప్రాయం? ఇక్కడ ఈ రెండు చూసుకుంటే స్టాండ్ మారినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడంటే, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉంది, ఈ రోజుకి లేదు, అది కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆ రోజున్న రాజకీయాల ప్రకారం ఎప్పుడైతే ప్రజారాజ్య పార్టీని అప్రతిష్ట పాలు చేస్తుంది లేదా వాళ్ళ ఉద్దేశం, ఇక్కడ ఆ రోజు చేసిన కామెంట్ ఏంటంటే జెండా పీకే అని ఉన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది ఎలాంటి వార్త, ఎలాంటి సమాచారం, అసలు ఎవరికి అంచనా లేని టైంలో
ఆ తరహా పేపర్లు ఉండేటువంటి దాంట్లో వార్త వచ్చింది. ఈనాడైతేనేమి ఆంధ్రజ్యోతిలో అయితేనేమి ఆ వార్త రావడంతో అది మనసులో పెట్టుకొని ఆ రోజు ఈ పేపర్లని కొంచెం అవాయిడ్ చేశాడు. అంటే చిరంజీవి అదర్వైజ్ మన నాగబాబుని చూసినా కూడా రాజకీయ ఉద్దేశం ఆ రోజు రాజకీయ పార్టీ వాళ్ళకుంది. దాని దృష్టిలో ఆ రోజు అయితే అదే రామోజీరావు ఈనాడు పేపర్ అయితేనేమి ఆంధ్రజ్యోతి రెండింటిని కూడా వ్యతిరేకించారు. కానీ ఈరోజు వాళ్ళకి పార్టీ లేదు, రాజకీయ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో కానీ ఇప్పుడు జనసేన తమ్ముడు పార్టీ, జనసేన పార్టీ లైవ్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ జనసేన తెలుగుదేశం స్నేహపూర్వక బంధం ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు ఈ కోణంలో వాళ్ళకు స్టాండ్ తీసుకున్నారు. ఆ రోజు రామోజీరావు వాళ్ళు విమర్శించిన, ఈరోజు రామోజీరావు మీద సానుభూతి చూపించిన రెండు కూడా రాజకీయంలో చూడాలి.